కొద్దిసేపటి క్రితం తారకరత్న పార్థివ దేహం హైదరాబాద్ లోని తన స్వగృహం మోకిలకి చేరుకుంది ఈ సందర్భంగా మరి మోకిలలో ఆయన పార్థివ దేహాన్ని దర్శించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వచ్చి నివాళి అందిస్తున్నారు ఈ సందర్భంగా నందపూరి కుటుంబ సభ్యులలో మరి అందరూ వస్తున్నట్టుగా సమాచారం పురంధరేశ్వరి కొద్దిసేపు క్రితం తారకరత్న ఇంటికి చేరుకుని తన తుది నివాళిని అందించారు పురంధరేశ్వరి తన అలుడిని ఆ విధంగా మరి ప్రాణాలు లేకుండా చూడడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు తారకరత్నకి గుండెపోటు రావడంతో నేను ఆశ్చర్యపోయాను కోలుకుంటారని అనుకున్నాను నేను బెంగళూరుకు వెళ్లి హాస్పిటల్కి చూసినప్పుడు కూడా మరి డాక్టర్స్ పర్వాలి ఆయన చెప్పారు కానీ అంతలో ఏం జరిగింది తారకరత్నకి ఎంతో భవిష్యత్తు ఉంది ఎంతో మంచి వ్యక్తి ఎవరికి ఏ హాని చేయలేదు ఇంకా నలుగురికి తన వల్ల ఇబ్బంది అనుకుంటే ఆయన పక్కనకి వెళ్ళిపోతారు అలాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు పురంధరీశ్వరి ఇలా తన అల్లుడు కన్నీళ్ళ ముందు మరి పార్థివ దేహాల చూడడం అసలు చూడాల్సి వస్తుందని ఊహించలేకపోతున్నానంటూ ఎంతగానో ఎమోషనల్ అయింది ఈ సందర్భంగా పురంధరీశ్వరి తన అల్లుడికి చివరి వీటికి ను అందించి కుటుంబ సభ్యులని పరామర్శించారు వీటికి సంబంధించిన ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది ఈ నెల ఇరవై మరి రెండున ఆయనకి పుట్టినరోజు వస్తే దాదాపు నలభై ఏళ్ళు పూర్తి అవుతాయి కానీ ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చూసి మరి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ మన మధ్య లేకపోవడం అనేది బాధాకరమైన విషయం అంటూ ఎమోషన్ అయ్యారు పురంధరేశ్వరి అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఓదార్చినట్టుగా సమాచారం